Hello guys, welcome to my channel amigoreviews. Hero Navdeep, Bindu Madhavi pradhana patra natinchina cinema NEWSENSE. Praveen dinni direct chesadu. Idi aha OTT platform lo available ga undi 12th nunchi. We mottham 6 episodes, each episode 30 nunchi 35-40 minutes daaku untadi duration. ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ చూసి ఏదో డార్క్ సీక్రెట్ ఏమో చూపిస్తారో, కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నా, కానీ అంతేం అనిపించలేదు వెబ్ సిరీస్లో. స్టోరీలోకి వెళ్తే మదర్ పన్నెలకి విలేజ్, అక్కడ ఉండే ప్రజలు, వాళ్ళ సమస్యలు, ఇంకో పక్క మీడియా అండ్ పొలిటీషియన్స్, వీళ్ళందరి మధ్య జరిగే స్టోరీయే న్యూసెన్స్. నాకైతే నచ్చలేదు. ఎపిసోడ్ వన్లో మాత్రం బాగుంది, ఎపిసోడ్ వన్ కొంచెం ఇంట్రెస్టింగ్ అని వెళ్ళిపోతుంటా స్టోరీ. అది చూసిన తర్వాత ఏమైనా ఇంట్రెస్టింగ్ ఉంటుందేమో అనుకున్నా, కానీ అంతేం లేదు. నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి మరీ డల్గా వెళ్తుంది స్టోరీ. ఫస్ట్ 3 ఎపిసోడ్ ల్యాండ్ ఇష్యూ ఉంటుంది, ఆ ఇష్యూ మీదే నడుస్తుంటాయి 3 ఎపిసోడ్స్. ఆ ల్యాండ్ ఇష్యూ అయిపోయిన తర్వాత ఏమన్నా చూపిస్తారు నెక్స్ట్, ఏమన్నా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అనుకున్నా, కానీ ఏమని లేదు. నెక్స్ట్ నుంచి మళ్ళీ ఒక మర్డర్ జరుగుతుంది, కానీ మీడియా వాళ్ళు దాన్ని వేరే విధంగా రాస్తారు, పొలిటీషియన్కి అనుగుణంగా మార్చి మార్చి రాస్తుంటారు స్టోరీ. అసలు ఆ మర్డర్ ఎందుకు చేశారు, ఏ పర్పస్తో చేశారు అనే స్టోరీ కూడా జస్టిఫై చేయకుండా నెక్స్ట్ సీజన్ కోసం అట్టే ఉంచేశారు. క్లైమాక్స్ చూసిన తర్వాత కూడా నెక్స్ట్ సీజన్ చూడాలన్న ఇంట్రెస్ట్ కూడా అయితే నాకేమనిపించలేదు సిరీస్లో. వెబ్ సిరీస్లో ఏదో ఉందనుకొని చూసా, అసలేం లేదు, అంత డల్లే. మీడియా డబ్బు కోసం ఎంత ప్రజల సమస్యలైనా సరే వదిలేసి ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకెళ్ళి రాస్తుందని కొంచెం చూపించారు సిరీస్లో. పర్ఫార్మెన్స్ వైజ్గా వస్తే నవదీప్ బాగా చేశాడు సిరీస్లో. లుక్ కూడా అన్నది బాగుంది సిరీస్లో. మళ్ళీ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది, అది కూడా బాగుంది సిరీస్లో. వెబ్ సిరీస్ మాత్రం చిత్తూరు వేసలోనే ఉంటుంది అంతా. ఈ సిరీస్ మొత్తం మదన పనిలో తిరుగుతుంది, బయట లొకేషన్స్ ఏమీ ఉండవు. నా తెలిసి సీజన్ 2 కాకుండా సీజన్ 1లో జస్టిఫై చేసింటే బాగుండేది అనిపించింది. నాకైతే దర్శకుడు ఏం చెప్తున్నాడో అసలు అర్థమే కాలేదు సిరీస్ చూసేంతవరకు. ఏదో పోతనే ఉంది అంతే. కెమెరా వర్క్ మాత్రం బాగుంది, నెగిటివిటీకి బాగా సెట్ అయింది అక్కడ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా పర్లేదు, ఒక రకంగా బాగానే ఉంది. ఫైనల్గా ఈ న్యూసెన్స్ని చూడొచ్చా అంటే ఓకే, ఒకసారి చూడొచ్చు, టైంపాస్ అయింది అంతే. ఈ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 2/5. ఈ రివ్యూ మీకు నచ్చినైతే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.